3500 రూపాయల విలువైన కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఒక నెల. ఎప్పటికైనా తన బిడ్డ తిరిగి వస్తుందని అనుకున్నాం, కానీ అది జరగలేదు. మెడికో ప్రీతి చనిపోయింది, మృత్యువుతో పోరాడి ఓడింది. ప్రీతిది హత్య, ఆత్మహత్య అనేది మాత్రం అంతుపట్టడం లేదు. కానీ ఆమె మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. తాజాగా ఆమె మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సామాన్యులకు అతి దగ్గరగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగితే ఆయన ఊరుకోరు, పోరాడతారు, న్యాయం కోసం డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ప్రీతి విషయంలోనూ అదే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి మృతిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించిందని పవన్ చెప్పారు. ప్రీతిని సైఫ్ వేధిస్తూ కించపరుస్తూ ఉన్నాడని, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజ్ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇప్పుడు ప్రీతి బతికి ఉండేదని తెలిపారు. డాక్టర్ ప్రీతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఇతర రాజకీయ నేతలు కూడా ప్రీతి మృతిపై స్పందించారు. ఆమె మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను ఎవరెవరు వేధించారు, ఏమన్నారు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రీతి చాలా చురుకైన అమ్మాయి, చదువులో టాప్, వేధింపులకు ప్రాణం తీసుకునేంత పిరికిది కాదు. కానీ ప్రాణం తీసుకుంది అంటే ఆమెను ఎంతలా వేధించి ఉంటారు, ఆమె వాటిని ఎంతలా భరించి ఉంటుంది. చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అనుకున్న ప్రీతి జీవితాన్ని నాశనం చేశారు సీనియర్లు. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు బాధ్యత వహిస్తారు?